ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన రోజునే ప్రజలకు కనిపిస్తారు. ముందస్తు ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంలో ఘనాపాటి. కానీ ఈసారి 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మాత్రం తన విశ్లేషణపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే కేవలం తెలంగాణ మీద దృష్టి కేంద్రీకరించినప్పటికీ గతంలో రాజగోపాల్ సర్వే మార్క్ మాత్రం ఈ ఎన్నికల ముందస్తు ఫలితాల ప్రకటనలో కనిపించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో లగడపాటి రాజగోపాల్ సంయమనం కోల్పోయారని, ఎవరి ప్రలోభాలకో లొంగిపోయి ముందస్తు ఎన్నికల అంచనాలు విడుదల చేశారని కొంతమంది రాజకీయ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ వివరించేందుకు మీడియా ముందుకు వచ్చిన లగడపాటి అభద్రతా భావంలో ఉన్నట్లు కనిపించిందని, ఆత్మస్థైర్యంతో ఎన్నికల ఫలితాల అంచనాలను విడుదల చేసినట్లు లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికి లగడపాటి విడుదల చేసిన ముందస్తు ఎన్నికల ఫలితాల అంచనాలు ఆయన క్రెడిబిలిటీని దెబ్బకొట్టే విధంగా ఉన్నాయని కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రజాకూటమి వర్సెస్ టీఆర్ఎస్ కురుక్షేత్రంలో లగడపాటి రాజగోపాల్ సమ్మిట పోట్లకు నలిగిపోతున్నారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ సర్వే ద్వారా జనాలతో దూషణలు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఇదొక విచిత్రమే. అతను గతంలో రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ పోలింగ్ ముగిసిన తర్వాత అబద్దాలు చెబితే ఆయనకేం వస్తుంది? ఇదొక లాజిక్. పైగా ఉత్తినే తన క్రెడిబిలిటీ పోగొట్టుకోవాలని ఆయన మాత్రం ఎందుకు అనుకుంటారు? కానీ దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయనపై చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే లగడపాటి ధైర్యంగా చెప్పలేకపోతున్నారని, మాట్లాడేటప్పుడు తడబడుతున్నారని టీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ లగడపాటి సర్వేను అనుమానించారు. అంతేకాదు, ప్రతిష్టాత్మక సంస్థలన్నీ టీఆర్ఎస్కే పట్టం కట్టాయని, లగడపాటి 3 నెలల నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేసినా ఎందుకంత తడబడుతున్నారని ప్రశ్నించారు. ఒక ఫిగర్ ని నిర్ధారించి చెప్పలేకపోతున్నారని, టీఆర్ఎస్ కు 35 అటు 10 ఇటు 10 అంటున్నారని, దీనికి ఏం క్రెడిబిలిటీ ఉందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజానీకంలో కూడా లగడపాటి సర్వే ఓ జోక్గా మిగిలిపోయింది తప్ప ఎలాంటి ప్రాముఖ్యత లభించలేదని విమర్శించారు. ఇక బీజేపీకి చెందిన మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. అది టీడీపీ ఆఫీస్లో వండిన సర్వే అని కొట్టిపారేశారు. బీజేపీకి 7 కాదు 10 స్థానాలు వస్తాయని, తెలంగాణలో హంగ్ వస్తుందని, తెలంగాణలో తాము లేకుండా ప్రభుత్వమే ఏర్పడదన్నారు. ఇక లగడపాటిని టీడీపీ వాళ్లు అంత భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లగడపాటి తన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారని కూడా విష్ణు వ్యాఖ్యానించారు. ఇక ఈ నెల 11 సాయంత్రం నాటికి లగడపాటి సర్వే ఎంతటి పారదర్శకత సంతరించుకుంటుందో తేట తెల్లమవుతుందని కూడా చెప్పారు. టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా కష్టమైన అంచనా జరిగింది. అనేక ప్రలోభాలకి, అనేక ఆశలకి, జాలికి, ప్రేమకి, అలాగే కసికి, అలాగే నమ్మకానికి ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఈ 3 నెలల నుంచి కొట్టుబెట్టాడుతున్నాయి. కసేపది అటు ఇటు ఆసిలేట్ అవుతూ చివరికి మాకు వచ్చిన అంచనా ఈ విధంగా ఉంది. సో ఇది మొట్టమొదటిసారిగా చాలా కష్టమైన, మా అనేక రాష్ట్రాలు ఫలితాలు చూస్తా కానీ ఇంత కష్టమైన, ఇంత కష్టపడాల్సి ఎక్కడ రాలేదు. 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది. అనేక రకాల శాంపుల్స్ అనేక రకాలుగా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. చివరికి మాకు అందిన నాడు ఇది, మాకు వచ్చిన అంచనా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. టీడీపీకి చెప్పారు, మిగతా టీజేఎస్ సిపిఐడి అటుగా ఉంది కాబట్టి కలిపి ఇంకా కలిపి చెప్పాను. అందుకని ఇప్పుడు మీరు 8 చేస్తే కాంగ్రెస్ ఆటోమేటిక్ 58 కొంచెం అటుగా వస్తుంది. సో అందుకని సో కూటమిగా చూడాలి కాబట్టి 65 అన్ని 3 4 పార్టీలు కలిపి 65 ±10 గా భావిస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ 35 ±10 గా భావిస్తున్నాం. అలాగే బీజేపీ చెప్పాం, టీడీపీ విడిగా చెప్పాం, అలాగే ఇండిపెండెంట్ కూడా చెప్పాం. అలాగే ఎంఐఎంకి 6-7 సీట్స్ ఎంఐఎంకి వచ్చే అవకాశం ఉంది. దీని కాకుండా సిపిఎంకి 1 స్థానం వచ్చే, సిపిఎం అంటే బిఎల్ఎఫ్, 1 స్థానం వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి.